తీసుకుని వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే నమస్తే అండి, మీ పేరు? మధుసూదన్. ఎక్కడి నుంచి కాల్ చేస్తాం? వైజాగ్ నుంచి కదా. మీ సమస్య ఏంటో చెప్పండి. మధుసూదన్ గారు చెప్పండి. ఓకే చెప్పండి. ఓకే, పడమర వాకిలి. ఓకే, పరిశోధన గారు, పశ్చిమ భాగంలో మూడు రకములైనటువంటి వీధి పోట్లు ఉంటాయి. ఒకటి, దక్షిణ పశ్చిమముల యొక్క మూల ప్రదేశం నైరుతి నుంచి పడుతున్నదా, లేక మిడిల్ వెస్ట్ నుంచి మధ్యమ పశ్చిమం నుంచి పడుతున్నదా, పశ్చిమ ఉత్తరముల యొక్క మూల ప్రదేశం వాయవ్యం నుంచి పడుతూ ఉన్నదా వీధి పోట్ అనేది? అయితే సార్, రోడ్ ఒకటి దక్షిణ పశ్చిమం నుంచి వస్తుంది, ఒక రోడ్డు పశ్చిమ వాయువ్యం. దక్షిణ పశ్చిమ మూల ప్రదేశం అయినటువంటి నైరుతి నుంచి పడేటువంటిది చాలా పెద్ద దోషంతో పరిగణించాలి. సంతాన లోపములను ఇస్తుంది, అయాచితమైనటువంటి విఘ్నములను కలుగజేస్తుంది, ఆర్థిక పరమైనటువంటి సమతుల్యం దెబ్బతింటుంది, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో గ్రాడ్యువల్గా కిందకు తీసుకువెళ్తుంది. అదే పశ్చిమ వాయువ్యం నుంచి కూడా పడుతున్నది అన్నారు. అది చాలా మంచిది, కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేస్తుంది, జీవన విధానాన్ని పెంపొందింపజేస్తుంది, కుటుంబ సఖ్యతని కీర్తి ప్రతిష్టల్ని కలగజేస్తుంది. సో ఈ దక్షిణ నైరుతి నుంచి దక్షిణ పశ్చిమ మూలైనటువంటి పశ్చిమ నైరుతి నుంచి పడేటువంటి దానికి నివారణలు అనబడేటువంటివి దాదాపుగా చాలా పెద్ద దోషాలకు రెమెడీస్ అనబడేటువంటివి కూడా కొన్ని ఉండవు. అయితే ఈ మధ్యకాలంలో ఆ నైరుతి పడే చోట ఆ గోడకి అద్దం బిగించమని లేదా గణపతిని పెట్టమని ఏవో పుంకాన పుంకాలుగా చెప్పడం జరుగుతున్నాయి, కానీ అవి అంత సామరస్యపూర్వకమైన ఫలితములనైతే కలుగు చేయటలేదు. దాన్ని విసర్జన వదిలిపెట్టడం ఒక్కటే దానికి మార్గాంతరం అవుతుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతికి చూపించి అసలు ఆ నైరుతి నుంచి పడేటువంటి వరకు కట్ చేసుకొని మిగతా భాగం ఉపయోగించుకుంటానికి అవకాశం ఉన్నదా అనేది వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవటం మంచిది. పడమట వాయువ్యం నుంచి పడుతున్నటువంటిది గృహానికి చాలా శ్రేయోదాయకమైన ఫలాలను కలగ